ఏపీలో ఉపాధ్యాయులు ఎప్పుడెప్పుడు ఆయన చూస్తున్న బదిలీల ప్రక్రియకు ప్రభుత్వం గ్రీ ఇచ్చింది ఈ మేరకే పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జీవో విడుదల చేశారు ఈ నెల పన్నెండు నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది వివిధ దశల అనంతరం రెండు వేల ఇరవై మూడు జనవరి పన్నెండున టీచర్లకు బదిలీ ఉత్తర్వులు విడుదల కానున్నాయి వైద్యరంగంలో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో మరో రెండు అవార్డులు దక్కించుకుంది టెలికన్సల్టెన్సీ విలేజ్ క్లినిక్ అంశాల్లో ఏపీకి అవార్డులు దక్కాయి వారణాసిలో నిర్వహించిన హెల్త్ కవరేజ్ డే వేడుకల్లో అవార్డుల ప్రధానం జరిగ్గా ఏపీ తరపున వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు అవార్డులు అందుకున్నారు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుక్ మాండవి అవార్డులు ప్రదానం చేశారు విశాఖ నుంచి బెంగళూరుకు సేవలను ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు విశాఖ నగరానికి మరెన్నో ఎయిర్లైన్స్ రావాలన్న మంత్రి అమర్నాథ్ ఆకాశ ఎయిర్లైన్స్కు అభినందనలు తెలిపారు రాష్ట్రంలో విమాన సర్వీసులు పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు భారత్లో ఉన్న ప్రముఖ పది నగరాల్లో విశాఖపట్నం ఒకటని రాబోయే సంవత్సరంలో జీ ట్వంటీ సదస్సుకు విశాఖపట్నం వేదిక కానుందని తెలిపారు గుంటూరు మార్కెట్ యార్డ్లో చిల్లీస్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ నూతన ఆఫీస్ని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ప్రారంభించారు ప్రపంచంలోని గుంటూరు మిర్చి మార్కెట్ యార్డుకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు జీవీఎల్ కొత్త యార్డు నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు తెచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు గతేడాది ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల విలువైన లావాదేవీలు జరిగాయని తెలిపారు రెండు వందల యాభై ఎకరాల్లో గుంటూరు వెలుపల నూతన మార్కెట్ యార్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు అనంతపురం జిల్లా రాయదుర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు శిశు సంక్షేమ శాఖ మంత్రి అనంతపురం ఎంపీ తలారి రంగయ్య చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప తదితరులు సమావేశానికి హాజరయ్యారు వచ్చే ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి వైఎస్సార్సీపీ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నాయకులు కార్యకర్తలను కోరారు ప్రజారోగ్యం విషయంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్న ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసేందుకు స్పెషలిస్టు వైద్య నియామకం కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది ఎంపిక చేసుకున్న ప్రాంతాన్ని బట్టి వారి వేతనాన్ని ఇవ్వనున్నారు పేదవాడికి మెరుగైన ఉచిత వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వం డాక్టర్లను ఆహ్వానించడంపై సర్వత్రా ఆనందం వ్యక్తమవుతోంది సీఎం జగన్ మళ్లీ సీఎం అవ్వాలంటూ ఐదు వందల మంది కార్యకర్తలతో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి పాదయాత్రగా తిరుపతి వెంకన్న సన్నిధి నుంచి శ్రీశైలం మల్లన్న సన్నిధికి చేరుకున్నారు ఎమ్మెల్యే జగ్గిరెడ్డి బృందానికి స్వాగతం పలికారు మంత్రి కొట్టు సత్యనారాయణ మూడున్నరేళ్ల కాలంలోనే ఇచ్చిన హామీలను సీఎం జగన్ తొంభై ఎనిమిది శాతం అమలు చేశారని మళ్లీ రాష్ట్రంలో ఇదే పాలన కొనసాగించాలనే సంకల్పంతో పాదయాత్ర చేశామన్నారు ఎమ్మెల్యే సీఎం కేసీఆర్ అధ్యక్షతల సమావేశమైన తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది పోలీసు శాఖలో ఉద్యోగ నియామకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది వివిధ కేటగిరీలో మూడు వేల తొమ్మిది వందల అరవై ఆరు పోస్టును భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది నియామక ప్రక్రియ చేపట్టాలని హోంశాఖను ఆదేశించింది ప్రకటించింది పద్దెనిమిది మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీని ఏర్పాటు చేసి చైర్మన్ గా మాణిక్యం ఠాకూర్ నియమించింది నలభై మంది సభ్యులతో ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటు చేశారు ఆ కమిటీకి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చైర్మన్ గా వ్యవహరించనున్నారు ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డిని ఆ పదవి నుంచి తొలగించి అజారుద్దీన్ అంజన్ కుమార్ మహేష్ గౌడ్ జగ్గిరెడ్డికి వైస్ ప్రెసిడెంట్ అవకాశం కల్పించారు గ్రేటర్ హైదరాబాద్ ను మూడు భాగాలుగా విభజించారు మరోవైపు సీనియర్ నేత ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి హైకమాండ్ షాక్ ఇచ్చింది ఏ కమిటీలోనూ ఆయనకు అవకాశం ఇవ్వకపోవడం కలక్రమం రేపుతోంది హైదరాబాద్ లోటస్ పాయింట్ వద్ద గత అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో హై డ్రామా కొనసాగింది వైయస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు తన పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నుంచి లోటస్ పాండ్ వద్ద నిరాహార దీక్షకు దిగారు తమ పార్టీ కార్యకర్తను అక్రమంగా అరెస్ట్ చేశారని లోటస్ పాండ్ పరిసరాల్లో కర్ఫ్యూ వాతావరణం క్రియేట్ చేశారని పార్టీ ఆఫీసులోనే దీక్షకు దిగారు షర్మిల రెండు రోజులుగా కనీసం మంచినీళ్లు కూడా తీసుకోకపోవడంతో షర్మిల ఆరోగ్య పరిస్థితి విషమించింది దీంతో ఆమెను గత అర్ధరాత్రి బలవంతంగా పోలీసులు అపోలో హాస్పిటల్కు తరలించారు ఢిల్లీ లిక్కల్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను ఆదివారం విచారించనుంది సీబీఐ ఉదయం పదకొండు గంటలకు ఆమె నివాసంలో విచారణ జరగనుంది ఇప్పటికే కవితకు నూట అరవై సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చారు దర్యాప్తు అధికారులు ఎఫ్ఐఆర్లో తన పేరు లేకపోయినా విచారణకు సహకరిస్తారన్నారు ఎమ్మెల్సీ కవిత అటు ప్రగతి భవనంలో ముఖ్యమంత్రి కేసీఆర్తో కవిత సమావేశమయ్యారు మరోవైపు వీరుడు కుమార్తె ఎప్పటికీ భయపడదంటూ కవిత ఇంటి వద్ద ఫ్లెక్సీలు పెట్టడం చర్చనీయాంశమైంది సంక్రాంతి పర్వదినం సందర్భంగా సొంతూరుకు వెళ్లే ప్రజల కోసం టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది ఈ సంక్రాంతికి నాలుగు వేల రెండు వందల ముప్పై మూడు ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది జనవరి ఏడు నుంచి పదిహేనవ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులను నడపనుంది గతే కన్నా ఈ సంక్రాంతికి పది శాతం అదనపు బస్సులను నడుపుతున్నామని ఎండి విసి సజ్జనార్ తెలిపారు ఏపీలోని అమలాపురం కాకినాడ కందుకూరు విశాఖపట్నం పోలవరం రాజమండ్రికి ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు ఇండియన్ రేసింగ్ లీగ్ మెయిన్ రేసులు జరగాల్సి ఉన్నాయి శనివారం నిలిచిపోయిన క్వాలిఫైయింగ్ రేసులను కూడా ఇవాళ నిర్వహించే ఛాన్స్ ఉంది అనంతరం టాప్ లో ఉన్నవారిని పోల్ పొజిషన్ ఆ తర్వాత ఇండియన్ రేసింగ్ లీగ్ ఛాంపియన్స్ మాండో తుపాను ప్రభావంతో నేడు రేపు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమల్లో కొన్ని చోట్ల మోస్తరు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది రాగల నలభై ఎనిమిది గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడి ఆస్కారం ఉందని తెలిపింది తుపాను కారణంగా వరికోతలు రెండు మూడు రోజులు వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం సూచించింది హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠంపై సస్పెన్స్ కు తెరపడింది సీనియర్ నేత సుఖ్విందర్ సింగ్ సుకును సీఎంగా ప్రకటించింది కాంగ్రెస్ హైకమాండ్ సీఎల్పీ భేటీలో సుకును తమ నేతగా ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలు డిప్యూటీ సీఎంగా మహేష్ అగ్నిహోత్రి పేరును ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం ఉదయం పదకొండు గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు సుఖ్విందర్ సింగ్ సుఖు గుజరాత్లో వరుసగా ఏడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వేగంగా అడుగులు వేస్తోంది బీజేపీ గాంధీనగర్లో జరిగిన ఎల్పీ సమావేశంలో భూపేంద్ర పటేల్ను పార్టీ పక్ష నేతగా ఎన్నుకున్నారు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు గుజరాత్ బీజేపీ శాసనసభ పక్ష భేటీకి అధిష్టానం పరిశీలకుడుగా హాజరయ్యారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రాజ్నాథ్ సమక్షంలో ఎల్పీ నేతగా భూపేంద్ర పటేల్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ నెల పన్నెండున గుజరాత్ లో కొత్త ప్రభుత్వం కులువు తీరనుంది సిబిఎస్ఈ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అకాడమిక్ సెషన్ పరీక్షలు ఫిబ్రవరి పదిహేను నుంచి ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో పది పన్నెండు తరగతుల ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఇంటర్నల్ అసెస్మెంట్స్ ప్రాజెక్టులకు సంబంధించిన గైడ్లైన్స్ ను సీబీఎస్ఈ జారీ చేసింది ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జనవరి ఒకటి నుంచి ప్రారంభం కానున్నాయి దేశంలో దాదాపుగా యాభై ఆరు కోట్ల మంది ఓటర్లు తమ ఎన్నికల గుర్తింపు కార్డుకు ఆధార్ను అనుసంధానం చేశారని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది దేశవ్యాప్తంగా తొంభై ఐదు కోట్ల మంది రిజిస్టర్ ఓటర్స్ ఉంటే వారిలో యా యాభై ఐదు నుంచి యాభై ఆరు కోట్ల మంది ఓటర్ జాబితాలో ఆధార్ వివరాలు సమర్పించారన్నారు గత ఏడాది డిసెంబర్లో సవరించిన ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఓటర్ జాబితాకు ఆధార్ లింకేజీ ఓటర్ ఇష్టం మీద ఆధారపడింది మహారాష్ట్ర కర్ణాటక సరిహద్దు వివాదం కేంద్ర హోంశాఖ చేరింది తాజా పరిస్థితిని కేంద్ర మంత్రి అమిత్ షా వివరించారు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మాయి త్వరలోనే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమవుతారని షా చెప్పినట్లు తెలిపారు డిసెంబర్ లేదా తేదీల్లో ఈ భేటీ జరిగే అవకాశం ఉందన్నారు బొమ్మాయి సోమవారం తమ ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రిని కలుస్తామన్నారు ఇండియన్ ఒలింపిక్ సరికొత్త మొదలైంది ఐఓఏ తొలి మహిళా పరుగుల రాణి పీటీ ఉషా ఎన్నికైంది అధ్యక్ష పదవికి ఇంకెవరూ పోటీ చేయకపోవడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమైంది సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు సమక్షంలో ఈ ఎన్నిక జరిగింది భారత ఒలింపిక్ సంఘానికి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లోనే ఎన్నిక జరగాల్సి ఉండగా వాయిదా పడుతూ వస్తోంది సస్పెండ్ చేస్తామని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ హెచ్చరించడంతో ఎన్నిక నిర్వహించారు కతార్ వేదికగా జరుగుతున్న ఫీఫా ఫుట్బాల్ వరల్డ్ కప్లో ఫ్రాన్స్ మొరాకో సెమీఫైనల్స్కు చేరాయి క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో రెండో ఒకటితో ఫ్రాన్స్ విజయం సాధించగా మరో మ్యాచ్లో పోర్చుగల్పై మొరాకో విజయం సాధించి సంచలనం సృష్టించింది ఈ విజయంతో ఫీఫా వరల్డ్ కప్లో తొలిసారి సెమీస్ చేరిన ఆఫ్రికా జట్టుగా మొరాకో రికార్డులు సృష్టించింది